స్టోరీ ఉంది బట్ సెకండ్ హాఫ్ లో పెట్టాల్సిన ఎమోషన్స్ అంతా ఫస్ట్ హాఫ్ లోనే పెట్టేసి జనాలకి నీరసం తీసుకొచ్చేసి సెకండ్ హాఫ్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. మొత్తానికి ఏంటంటే సోసో మూవీ, ఐ థింక్ ఇట్ వోంట్ వర్క్. ఇంప్రూవ్ అయింది ఇంతకు ముందు అనుకంటే ఇంప్రూవ్మెంట్ ఉంది, మ్యూజిక్ బాగుంది, ఎవ్రీథింగ్ వాస్ గుడ్ రిగార్డింగ్ ద హీరోయిన్ సెలెక్షన్. అదైతే మెయిన్ మైనస్ హీరోయిన్ పక్క నుంచి అతనికంటే ఏజ్డ్ కనిపిస్తుంది కొన్ని సీన్స్ లో. స్టోరీ కొత్త స్టోరీయే అండ్ కొత్త ఫార్మాటే, ట్రీట్మెంట్ బాగా, స్క్రీన్ ప్లే బాగాలేదు, ట్రాక్స్ ఉన్నాయి, ఇరిటేషన్ అండ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం చిరాక మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ ఇస్ ఫైన్. బాగాలేదా? నాకు తెలియదు స్టోరీ అని చెప్పచ్చు, అంటే కొంచెం స్టోరీ అక్కడక్కడ స్లో అనిపించింది, కొంచెం లిటిల్ బోరింగ్ అనిపించింది. బట్ ఏంటంటే అఖిల్ అఖిల్ బాగానే చేసింది, నిధి అగర్వాల్ అమ్మాయిని కూడా బాగానే చేసింది, క్యూట్ గా బాగానే చేసింది, తమన్ బీజం కూడా బాగుంది. అంటే తన వెంకయ్య అడ్డు గారి ఫస్ట్ సినిమా కొంచెం ఇంకా తొలి ప్రేమ బాగుంటుంది, ఇది 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 కొంచెం ఇంకా బెటర్గా తీసుకుంటే బాగుంటుంది. కొంచెం లిటిల్ డిసప్పాయింట్ అయిన మాట, కొంచెం కొంతమంది అంటున్నారు అదే అండి అట్లా. కొంచెం స్టోరీ లాగ్ అంటారా లేకపోతే స్టోరీ? మూవీ ఎక్స్ట్రా ఉన్నారు భయం. అఖిల్ వచ్చి చాలా హ్యాండ్సమ్గా చూపించారు మూవీలోను, సో మూవీ ద ఫ్రంట్ చాలా బాగుంది. సాంగ్స్ అవి చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగా తీసారు, స్క్రీన్ ప్లే కూడా ఎక్స్ట్రాడరీగా ఉంది. సో అఖిల్ ఫైట్లు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా చెప్పారు. స్టోరీ చాలా బాగుంది, సో ఇట్స్ నైస్ మూవీ, చాలా బాగుంది. కంపల్సరీ అందరూ వచ్చేవచ్చు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి ఆది కామెడీ కూడా చాలా బాగుంది, ఇంకో క్యారెక్టర్ ఉంది ఏంటంటే కొండబాబు అని, అది కూడా హైలైట్ మూవీకి. సో కామెడీ పరంగా నైస్, సెంటిమెంట్ కూడా చాలా బాగుంది మూవీలో. డ్యాన్స్ కూడా అఖిల్ చాలా బాగా చేశారు, ఫస్ట్ సాంగ్ మిస్టర్ మజ్ను అని సిక్స్ ప్యాక్స్తో అసలు చాలా డ్యాన్స్ సూపర్ చేశారు అఖిల్ గారు. సో ఫైనల్ చెప్పండి, మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది మూవీ. వద్దని కాదండి, అంటే రీచ్ అవ్వాలంటే మాస్ ఆడియన్స్ కు ఓన్ చేసుకోవడానికి హైలైట్స్ అంటే అదే అండి. ప్రెజెంట్ సింపుల్ మూవీ, యూత్ లవ్ లవ్ స్టోరీ. ఓకే సూపర్ అఖిల్, సూపర్ సూపర్ ఉంది సినిమా, డబ్బర్ చాలా బాగుందండి. అఖిల్ దీస్ టూ మూవీస్ కంటే చాలా బెటర్, చాలా బాగుంది, మేము ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఉన్నాం. చాలా బాగుంది అన్న సినిమా, చాలా బాగా చేశారు సినిమా, ప్రియదర్శన్ క్యారెక్టర్ బాగుంది, బాగుందన్న సినిమా లవ్ స్టోరీ, చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా బాగుంది మూవీ, చాలా బాగుంది, గుడ్ మూవీ, వీ కెన్ ఎంజాయ్ అంతే. స్టోరీ కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే ఇట్ వుడ్ బి మచ్ బెటర్ అనిపించింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది, ఫ్యాషన్గా అంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం ఒక ఫైట్ అవుతుంది, అది బాగుంది, ఆ ఎమోషన్ బాగుంది. ఎక్కడ రకాల కాదు, ఎక్కడ ఎక్కాలో తొలి ప్రేమ దాటింది అనుకోస్తాం మూవీ, వెంకయ్య అట్లూరి ప్రీవియస్ మూవీ దాటింది, దానికంటే బెటర్. యావరేజ్ లేదు బ్రదర్. మూవీ ఎలా ఉంది బ్రదర్? ఏ మూవీ బ్రదర్ చూసింది? లవ్ స్టోరీ మిస్టర్ మజ్ను. యాక్టింగ్ బాగుంది, మెయిన్లీ ఇద్దరు హీరోయిన్ హీరోయిన్ ఇద్దరు బాగుంది, ఈవెన్ హైపర్ అది ఒకటి కూర్చాను. స్టోరీ నరేషన్ ఎలా అనిపించింది? ఇట్స్ ఫైన్, బాగుంది, చాలా బాగుంది. లవ్ స్టోరీ కంప్లీట్, లవ్ స్టోరీనా? కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఫ్యామిలీ సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. ఏదైనా సినిమాలో ఒక మంచి డైలాగ్ చూసినా? ఎక్స్క్యూజ్ మీ మిస్.
చాలా మంది అదే చెప్తారు ఆ డైలాగ్ ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? దానికే ఎక్కువ ఇంపార్టెన్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లైమాక్స్ డైలాగ్ అక్కడ అదే. మ్యూజిక్ చాలా బాగుంది. అఖిల్ ఇంకా నిధి చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్షన్ చాలా బాగుంది. కామెడీ ఇంకా చాలా బాగుంది. సూపర్ ఎక్సలెంట్ యాక్టింగ్. చూడాలి మూవీ మీరే. యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. బోరింగ్ ఏమైనా? సారీ, బోరింగ్. లేదు అసలు దానికి దీనికి కంపారిజన్ లేదు. అది డిఫరెంట్ స్టోరీ. ఫీల్ గుడ్ మూవీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఆ క్రీడర్ పర్ఫార్మెన్స్ ఇంకా చాలా బాగుంది. 100 out of 100 ఇవ్వచ్చు. మళ్ళీ మళ్ళీ ఫ్యామిలీ స్టోరీ, అందరూ ఫ్యామిలీ కలిసి చూడటానికి చాలా బాగుంది. ఒక్కొక్క మూవీ ఒక్కొక్కలా ఉంది. ఇది ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని హ్యాపీగా చూడటానికి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ అండి. ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. వెన్ యూ కెన్ గో విత్ ద ఫ్యామిలీ అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కామెడీ కామెడీ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి. నాగా అతను అబద్ధం చెప్పినప్పుడు అంతా వాళ్ళ ఫ్రెండ్కి హర్ట్ అయ్యేది. అది చాలా బాగుంది. మొత్తం గుడ్ అండి. ఇట్స్ నాట్ దట్ మై ఫస్ట్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ లేదు, ఫస్ట్ హాఫ్ లేదు. నథింగ్ అండి, నథింగ్. లేదండి, రేటింగ్స్ ఎంత ఇస్తారు భయ్యా? రేటింగా? 10/10. ఆరెంజ్ తో కంపేర్ చేస్తున్నా? లేదు, ఆరెంజ్ అసలు కంపేరింగ్ అస్సలు ఏ మూవీ తోటి కంపేరింగ్ లేదు. ఫ్రెష్ మూవీ, 2019 బాగా నచ్చుతుంది. మధ్య కెమిస్ట్రీ ఎలా వస్తుంది? చాలా చాలా బాగుంది. ఇంకోసారి చూస్తాను మళ్ళీ కూడా. ఓకే, ఇప్పుడే టికెట్ బుక్ చేస్తాను. ఓకే, చాలా చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ వచ్చి కూడా కామెడీ మాత్రం చింపేస్తారు. చాలా చాలా బాగుంది. యాక్టింగ్ మాత్రం ఇదే తీసుకోవాలి. డిఎస్ ఫిలిం కానీ ఈ సినిమా చాలా బాగుంది. మిస్టర్ మజ్ను నాకైతే అఖిల్కి కరెక్ట్ అని క్యారెక్టర్ అయితే పడిందండి. అఖిల్కి సినిమా ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఇంకోటండి, సినిమా నుంచి ఐ మీన్ ఫస్ట్లో ఒక ఎమోషన్స్తో స్టార్ట్ అవుతుంది. ఒక తండ్రికి కొడుకు మీద ఉండే ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది ఆయనతో స్టార్ట్ అవుతుంది. అలాగే లవ్ స్టోరీ ఓరియంటెడ్గా నడుస్తుంది అనమాట. ఇంకా ఆర్ఎన్ సినిమాలో చూసాం కదా అలాంటి సీక్వెన్స్ అని చెప్పారు. కాకపోతే దీంట్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ చూపించారనమాట. ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉందండి. ఫస్ట్ హాఫ్ సూపర్ ఒక లవ్ స్టోరీ, యూత్కి నచ్చే స్టోరీ ఉంటుంది. ఇంకోటి సెకండ్ హాఫ్లో కొద్దిగా ఆటోమేటిక్గా ల్యాగింగ్ ఉందండి. ఐ మీన్ ఎందుకు ఉందంటున్నా అంటే ల్యాగింగ్ నేరేషన్లో ఒక సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ క్యారీ చేయాలి కాబట్టి ఆ స్టోరీకి ల్యాగింగ్ ఉంది. అయితే పక్క అండి, యూత్కి పక్క నచ్చే ఫిలిం అవుతుంది. పెద్దవాళ్ళకి నచ్చబోవచ్చు బేసిక్గా, వాళ్ళు అట్టేదా పర్లేదు. ఐ మీన్ పెద్దవాళ్ళు నచ్చబోవచ్చు అనమాట. యూత్కి అయితే పక్క కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది. వచ్చిన సినిమాల్లో కన్నా అఖిల్కి ఈ సినిమా బాగుంది. నాకైతే ఈ సినిమా నచ్చింది. ఇంకోటి మన యాక్టింగ్ స్కిల్స్ బయటపడడానికి ఇంకా మంచి సినిమా రావాలి. కరెక్ట్ అని క్యారెక్టర్ పడింది అని అఖిల్కి ఆయన యాక్టింగ్ స్కిల్స్. ఇప్పుడు రాంచన్ చాలా ఇట్లున్నాయి, రంగస్థలంతోనే పడింది ఆయన యాక్టింగ్ స్కిల్స్ బయటికి. అలాగేదని అఖిల్కి పడాలి. స్టోరీ అనేది కూడా చాలా బాగుందండి. ఐ మీన్ అదే కథాబలంతోనే ఒక ఇంకోటి అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్ ఉంది. మన తమన్ గారు సూపర్బ్ ఇచ్చారన్నమాట. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడైతే ఏమేమి చేయాలో సినిమాలు అవన్నీ చేశారు. ఒక సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లో ఉండింది, దానివల్ల కొద్దిగా స్లో అనిపిస్తుంది. కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక స్మైల్తో బయటకు వస్తారు ప్రతి ఒక్కరు. పెద్దవాళ్ళకి అయితే నచ్చబోవచ్చు, కానీ యూత్కి అయితే పక్కా నచ్చే ఫిలిం అవుతుంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రం యూత్ సెక్టర్ మాత్రం దిల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద మూవీ. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మాత్రం గర్ల్స్కి నచ్చింది. అంటే అమ్మాయిని అబ్బాయి చూడాలంటాం. లవర్స్ వచ్చినా కూడా యా యా లెట్స్ సీ అసలు రిజల్ట్ ఏమవుతుంది. నేను కూడా ఐ మీకల్లీ వెయిటింగ్. నాకు పర్సనల్గా ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. అంటే ఒక అబ్బాయి నా దృష్టిలో పర్సనల్ ఒపీనియన్, ఒక అబ్బాయి ఎప్పుడు లైఫ్లో ఫస్ట్ అంబిషన్ పెట్టుకోవాలి, నెక్స్ట్ డే అమ్మాయిని పెట్టుకోవాలి. సో తిను అన్ని పక్కన పెట్టి అమ్మాయి కోసం సెకండ్ హాఫ్లో వెళ్ళడం నాకు కొంచెం అది రియాలిటీకి దూరంగా అనిపించింది, సినిమాటిక్గా అనిపించింది.
ఫస్ట్ హాఫ్ చాలా రియలిస్టిక్గా అనిపించింది. సో ఎవ్రీ వన్ వాచ్ ద మూవీ. యా థ్యాంక్ యూ. ఓకేనా పెట్టారు కాక దబా దబా ఓకేనా పట్టుకోవాలా చెప్పాలి అండి. అంటే వెంకీ అట్లూరి పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే బికాస్ తొలి ప్రేమ భారీ హిట్ తర్వాత తీసిన సినిమా, అది అఖిల్తో తీస్తున్న సినిమా. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది మూవీ పైన. సో ఈ మూవీకి వచ్చేసరికి అయితే ఫస్ట్ వన్ అవర్ అయితే మైండ్ బ్లోయింగ్, అసలు బ్లాక్ బస్టర్ సినిమా. ఎమోషన్, ఫాదర్ సెంటిమెంట్ అదిరిపోయింది, బ్రదర్ రిలేషన్స్ అదిరిపోయింది. సో డెఫినెట్గా నేను పెద్ద భారీ హిట్ అనుకున్నా. సో ఇంటర్వెల్కి వచ్చేసరికి నాకు రొటీన్ అనిపిస్తుంది, కొన్ని ఇంటర్వెల్ తర్వాత మ్యాజిక్ ఉంటుంది అనుకున్నా. సో ఇంటర్వెల్ తర్వాత కూడా ఇక సేమ్ అంటే మీన్ రొటీన్ అయిపోయింది అనమాట. సో వెంకీ అట్లూరి పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అది కొంచెం డిసప్పాయింట్ అయింది నేను వచ్చేటప్పుడుగా. సో ఫీల్ గుడ్ ఏదైతే ఉంటుందో ఆయన తొలి ప్రేమలో ఫీల్ గుడ్తో తీసుకెళ్ళారు సినిమాని. ఈ సినిమాకి వచ్చేసరికి అయితే సినిమా చాలా రిచ్ ఉంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, అంతా బాగుంది. కాకపోతే ఏంటంటే స్టోరీ లోపం వల్ల నన్ను కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు, అంతకు మించి పెద్ద బ్లాక్ సక్సెస్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. థ్యాంక్ యూ.